చంద్రశేఖరరావు ఇవ్వడమే మన ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ఇంకెవరికైనా అందకపోతే స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్స్ మీ రిప్రజెంటేటివ్స్ ఇవ్వండి. మీరు అర్హత మాకుంది, మాకు ఈ పథకం రాలేదని మీరు ఏమైనా భావిస్తే ఆ కాగితాలు సర్పంచ్ గారికి, ఎంపీడీ గారికి ఇవ్వండి. అలాగే మండలంలో ఎంపీపీలు ఉన్నారు, అలాగే మన ఎంపీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు ఎంత దృష్టిలో పెట్టి ఆ పనులు చేయించుకోవాలని మీరు కోరుతూ, మరి ఈవేళ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, చక్కగా కార్యాలయం నిర్మాణం చేసినందుకు మీ అందరికీ అభినందిస్తూ, మీరు చక్కగా ఉపయోగపడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ప్రజలకి ప్రభుత్వం మాట్లాడతారు, దయచేసి మీ అందరూ కూడా ఆ లైన్లో వెళ్ళండి, ప్రజాప్రతినిధిని గౌరవించండి. ప్రజాప్రతినిధి అంటే ఆ గ్రామంలో 500 రోడ్ల నుంచి 2000 రోడ్ల వరకు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, వారికి ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు కుర్చీ ఆఫీస్ చేసి కూర్చోబెడితే మీకు వచ్చిన నష్టమేంటి? ఖచ్చితంగా మీరు ఆ రకంగా వ్యవహరించాలి. అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా అధికారుల పట్ల గౌరవ భావంతో ఉండాలని మరోసారి వినిపిస్తున్నాను. ఎందుకంటే మన సభ్యత సంస్కారం మన నుంచి ఎదుటి వాళ్ళని గౌరవించే విధానంలోనే మన సంస్కారం ఉంటుంది కనుక ఇది మ్యూచువల్. రెండు పక్కల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటూ ప్రజల కార్యక్రమాలు చేరువుగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉంది, గడప వద్దకే మనం పెన్షన్లు పంపిస్తున్నాం, విత్తనాలు కావాలంటే వాళ్ళ ఇంటికే తీసుకెళ్తున్నాం, ఇవన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా, సచివాలయాల ద్వారా, వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఇవన్నీ ఒక నూతనమైనటువంటి ప్రక్రియలో ప్రభుత్వం నడుస్తుంది. దానికి అందరూ సహకరించి గ్రామాలని ఉన్నటువంటి సమస్యలు ఈవేళ మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమరాలు ఇవ్వడమే మన ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ఇంకెవరికైనా అందకపోతే స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్స్ మీ రిప్రజెంటేటివ్స్ ఇవ్వండి. మీరు అర్హత మాకుంది, మాకు ఈ పథకం రాలేదని మీరు ఏమైనా భావిస్తే ఆ కాగితాలు సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి ఇవ్వండి. అలాగే మండలంలో ఎంపీపీలు ఉన్నారు, అలాగే మన ఎంపీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు ఎంత దృష్టిలో పెట్టి ఆ పనులు చేయించుకోవాలని మీరు కోరుతూ, మరి ఈవేళ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, చక్కగా కార్యాలయం నిర్మాణం చేసినందుకు మీ అందరికీ అభినందిస్తూ, మీరు చక్కగా ఉపయోగపడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలన్నీ చేయాలి. ప్రజలకి మరి ఈవేళ పాలన మీరు చూస్తున్నారు, అమ్మఒడి కార్యక్రమం పెట్టి విద్యాశాఖ పెద్ద దిశగా చేసే కార్యక్రమం కానీ, రైతు భరోసా కౌలు రైతుకి కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి దగ్గర ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో వేలల కంటే మిన్నగా అక్షర క్షేత్రంలో ముందుండాలనేటువంటి విద్య పట్ల కానీ, మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాన కరోనా వస్తే దానికి కూడా నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కానీ, ఇవన్నీ ఇతరులు కూడా మెచ్చుకునే విధంగా పాలన జరుగుతుంది. ఆనాడు ప్రజా సంకల్పం చెప్పారు, నాకు అవకాశం వచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే 2000 నుంచి పెంచుకుంటూ 3000 వరకు పెన్షన్లు తీసుకెళ్తానని చెప్పారు. ఆనాడు మనకి ఇస్తున్నట్టు పెన్షన్ 1000 రూపాయలే. మరి జగన్మోహన్ రెడ్డి ఏనాడు చెప్పాడో, అమ్మో ఇదేదో ప్రమాదం ఉంది, ప్రజలు ఆయన వైపు వెళ్ళిపోతారు కానీ భయపడి, చంద్రబాబు నాయుడు కేవలం 2 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినటువంటి విషయం నిజం కాదా మీకు అడుగుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసం ఒకటి తాపత్రయపడితే ప్రజల విశాల ప్రయోజనం కోసం ఒకటి ఆలోచించే నాయకుడు, ఇద్దరు తాలూకా బ్యాలెన్స్ తేడా మీరు గమనించాలని మీకు అడుగుతున్నాడు. అలాగే 4 సంవత్సరాల పిల్ల స్కూల్లో మీరు బెడ్లో వేస్తే తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా. ఈ 4 సంవత్సరాల పిల్లలు ఎప్పుడు పెద్ద అవ్వాలి, ఎప్పుడు జగన్ గారి కోట వేయాలి? ఇంకా రాజకీయాల కోసం, ఓట్ల కోసం చేస్తే పశువు కుంకంలాగా ఎన్నికల ముందు ఏదో ఒక కథ చెప్పి డబ్బులు అకౌంట్లో వేయచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది కాదు, కింది స్థాయి నుంచి ఈ స్థితిగతులు మారాలన్నటువంటి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 31,000 లక్షలు మాట్లాడతారు, దయచేసి మీ అందరూ కూడా ఆ లైన్లో వెళ్ళండి, ప్రజాప్రతినిధులు గౌరవించండి. ప్రజాప్రతినిధి అంటే ఆ గ్రామంలో 500 రోడ్ల నుంచి 2000 రోడ్ల వరకు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, వారికి ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు కుర్చీ ఆఫీస్ చేసి కూర్చోబెడితే మీకు వచ్చిన నష్టమేంటి? ఖచ్చితంగా మీరు ఆ రకంగా వ్యవహరించాలి. అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా అధికారుల పట్ల గౌరవ భావంతో ఉండాలని మీకు మరోసారి వినిపిస్తుంటారు. ఎందుకంటే మన సభ్యత సంస్కారం మన నుంచి ఎదుటి వాళ్ళని గౌరవించే విధానంలోనే మన సంస్కారం ఉంటుంది కనుక ఇది మ్యూచువల్. రెండు పక్కల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటూ ప్రజల కార్యక్రమాలు చేరువుగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉంది, గడప వద్దకే మనం పెన్షన్లు పంపిస్తున్నాం, విత్తనాలు కావాలంటే వాళ్ళ ఇంటికే తీసుకెళ్తున్నాం, ఇవన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా, సచివాలయాల ద్వారా, వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఇవన్నీ ఒక నూతనమైనటువంటి ప్రక్రియలో ప్రభుత్వం నడుస్తుంది. దానికి అందరూ సహకరించి గ్రామాలని ఉన్నటువంటి సమస్యలు ఈవేళ మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇవ్వడమే మన ప్రభుత్వ లక్ష్యం.
ఆ దిశగా ఇంకెవరికైనా అందకపోతే స్థానికంగా ఉన్నటువంటి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ అర్హత మాకు ఉంది, మాకు ఈ పథకం రాలేదని మీరు ఏమైనా భావిస్తే ఆ కాగితాలు సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి ఇవ్వండి. అలాగే మండలంలో ఎంపీపీలు ఉన్నారు, అలాగే మన ఎంపీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు ఎంత దృష్టిలో పెట్టి ఆ పనులు చేయించుకోవాలని మీరు కోరుతూ, మరి ఈవేళ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, తగ్గ కార్యాలయం నిర్మాణం చేసినందుకు మీ అందరికీ అభినందిస్తూ, మీరు చక్కగా ఉపయోగపడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలి, ప్రజలకి